నకిలీ ఎరువులు విత్తనాలు ఎవరైనా విక్రయిస్తే వారిపై పిడి యాక్ట్ కేసు నమోదు చేయడం జరుగుతోందని వేల్పూర్ మండల వ్యాపార పోలీస్ శాఖ అధికారులు హెచ్చరించారు. వ్యాపారులు రైతులను మోసం చేస్తే ఊరుకోబోమని నిత్యం దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు పచ్చలనడుకుడ తదితర గ్రామాలలో మండల వ్యాపార శాఖ పోలీస్ శాఖల ఆధ్వర్యంలో పలు ఫర్టిలైజర్ సీడ్ షాపులను శుక్రవారం తనిఖీ చేశారు. అనంతరం వ్యవసాయ అధికారి నర్సయ్య ఎస్ఐ రాజభరత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు వేల్పూర్ మండల కేంద్రంలో ఫర్టిలైజర్ దుకాణాలను వ్యవసాయ శాఖ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేయటం జరిగిందని అన్నారు. సీడ్స్ కంట్రోల్ ఆర్డర్ 1968 ప్రకారం లైసెన్స్డ్ దుకాణ యజమాని మాత్రమే విత్తనాలను మందులను అమ్మాలని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ప్రతి ఒక్కరూ పాటించి నాణ్యమైన విత్తనాలను అమ్మాలని లేదంటే కఠిన చర్యలు తప్పమని హెచ్చరించారు. నాన్ బెయిలబుల్ కేసులు సైతం నమోదు చేసి శిక్ష పడే విధంగా చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశానుసారం రాష్ట్రంలో లైసెన్స్ షాపు విత్తన డీలర్ల పైన తనిఖీలు చేయడం జరుగుతుంది. నకిలీ సీడు ఇక్కడ కూడా అమ్మకూడదని తెలంగాణ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా వేల్పూర్ మండలంలో వేల్పూర్ ఎస్ఐ గారు మరియు మండల వ్యవసాయ శాఖ అధికారి ఇద్దరము కలిసి మండలంలో తనిఖీ చేయడం జరుగుతుంది. డీలర్ల షాపుపైన ఎక్కడైనా కానీ లైసెన్స్ లేని వారు సీడ్ కానీ పెస్టిసైడ్ కానీ అమ్మడం జరిగితే పీడి యాక్ట్ కింద కేసు పెట్టడం జరుగుతుంది. అలాగే లైసెన్స్ షాప్స్ కూడా ధృవీకరించిన కంపెనీల నుంచే ఒరిజినల్ సీడ్ తీసుకొచ్చి రైతులకు సర్టిఫై చేసిన సీడ్ మాత్రమే రైతులకు అందజేయాలి. నిర్ణీత ధరల్లోనే రైతులకు అమ్మాలి.